కోరిన కోరికలను తీర్చే సమ్మక్క సారళమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నామని రైతు సమన్వయ సమితి నంగునూరు మండల అధ్యక్షుడు బద్దిపడుగ కృష్ణారెడ్డి, నంగునూరు పిఎస్సిఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కనపల్లి గ్రామంలో గత 3 రోజులుగా జరుగుతున్న సమ్మక్క సారళమ్మ జాతరలో నంగునూరు మండల టీఆర్ఎస్ నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఆసియా ఖండంలోని ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సమ్మక్క సారళమ్మ జాతరలు జరుగుతాయని తెలిపారు. గత 28 సంవత్సరాలుగా అక్కనపల్లి గ్రామంలో సమ్మక్క సారళమ్మ జాతర నిర్వహిస్తున్నామని, మేడారం వెళ్లలేని భక్తులు ఇక్కడే దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిలువెత్తు బంగారం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. జాతరలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. వారి వెంట నంగునూరు జెడ్పీటీసీ ఉమా వెంకటరెడ్డి, ఎంపీటీసీలో ప్రియాంక, బెదురు తిరుపతి, నాయకులు కిషన్ రెడ్డి, మధు, రమేష్ పలువురు పాల్గొన్నారు. అన్ని తీర్ల వసతులు ఉన్నాయా? ఈ సమ్మక్క సారక్క అందరి భక్తులకు కోరికలు నెరవేరుస్తుంది, అందుకే భక్తులు బాగా అయిపోయింది. మండలంలోని అక్కనపల్లి గ్రామంలో వెలిసిన సమ్మక్క సారలమ్మ దేవతలను ఈ రోజు దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గత 25 సంవత్సరాల సంది ఈ మండలంలో ఉన్న ఏకైక సమ్మక్క సారక్క దేవాలయంలో నిన్న మొన్న అధిక భక్తులు సమ్మక్క సారక్కను దర్శనం చేసుకొని వేలాది మంది భక్తులు పునీతులైనారు. కాబట్టి గత 25 సంవత్సరాల వెలిసిన ఈ సమ్మక్క మండలంలోని భక్తులకు వేరే పక్క జిల్లాలకు నుండి కదా వేలాది మంది ఇలా వచ్చి ఈ సమ్మక్క సారక్కను దర్శనం చేసుకొని ఇలా ఎంతో మంది భక్తులు సమ్మక్క దయకు కృతజ్ఞులైనారు. కాబట్టి ఈ సమ్మక్క సారక్క దయ ఈరోజు ఈ మండలం మీద లేకపోతే ఈ రాష్ట్రం మీద ఉండి సమ్మక్క సారక్క రాష్ట్ర ప్రజలను చల్లంగా చూడాలని కోరుకుంటున్నాను.